వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ నుంచి సస్పెన్షన్ తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమైన ఆనం ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి ఆనంకు లైన్ క్లియర్ అయింది టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆనంద్ సమావేశమయ్యారు సీటు పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇక పార్టీలో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు తన అనుచరులతో ఆనం సమావేశమైన తన నిర్ణయం ప్రకటించనున్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ వీడేందుకు సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం సొంత పార్టీ పాలనపైన సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఫలితంగా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం ఉండగా పార్టీ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెల్లూరు నుంచి ముగ్గురు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమైందని మరో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ సమయంలో హైదరాబాద్లో చంద్రబాబుతో ఆనం సమావేశమయ్యారు దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి జిల్లాలో రాజకీయ సమీకరణలు వచ్చే ఎన్నికల్లో పోటీపైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంను వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ నుంచి పోటీకి దింపాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది ఆత్మకూరు నుంచి గతంలోనూ ఆనం ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఆనం పేరు పరిశీలనలోకి వచ్చింది ఎంపీగా ఆనంను బరిలో దింపుతారని ప్రచారం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యేగానే దీని పోటీకి దించాలని భావిస్తున్న ఆనంద్ కుమార్తె అంశం చర్చ జరిగినట్లు సమాచారం ఆనం కుమార్తె కూడా ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆత్మకూరు సీటు ఆశిస్తున్నారు ఆనం లేదా ఆయన కుమార్తె ఇద్దరికీ సీటు కావాలంటే ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది ఎంపీగా పోటీ చేయకుంటే ఇద్దరిలో ఒకరిని ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవాలని ఒకరికే సీటు సాధ్యమని చెప్పినట్లు సమాచారం ఇక కడప జిల్లాలో లోకేష్ యాత్ర పూర్తి కానుంది నెల్లూరు జిల్లాలో లోకేష్ యాత్ర వేళ ఘనంగా ఏర్పాటు దిశగా ఆనందం సిద్ధం అవుతున్నారు ఇక పార్టీలో ఉండే ఉపయోగం లేదని టీడీపీలో ఇప్పుడే చేరితే ఎన్నికల నాటికి పట్టు పెంచుకునే ఆలోచన ఆనం ఉన్నారు ఆ దిశగా ఈ రోజే జరిగే ముఖ్య అనుచరుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు టీడీపీలో అధికారికంగా చేరడంపైన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది చంద్రబాబుతో ఆనం భేటీ ఈ న్యూస్ టీవీలో చూసి జగన్ ఒకే ఒక మాట అన్నారట ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకే చోట కలిస్తే ఏమవుతుంది అది వారికే నష్టం తప్ప మనకేమీ నష్టం ఉండదు మన పార్టీ వచ్చే ఎన్నికల ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఎందుకంటే వెన్నుపోటుదారులు ఉన్నది ఎప్పుడూ అది ప్రజలు మెచ్చరు అని అన్నారట జగన్ జనం మనల్ని నమ్మారు అధికారం మనకే ఇచ్చి తీరుతారు అని జగన్ ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది